ప్రపంచం తీరు మారిపోయింది. అన్నీ సమూలంగా మారిపోయి అంతా తలకిందులవుతోంది. భూమికి దారుణ దశ వచ్చేసినట్టుంది. వేగం తగ్గడం వృద్ధాప్యానికి, శక్తిహీనతకు చిహ్నంగా చెబుతారు. ఇప్పుడు భూమి బతుకు అలాగే అయిపోయినట్టుంది. మన పని ఇక సెలవే అని ఎందరో భయపడుతున్నారు. అసలు ఎవరిని అడిగినా రోజుకు 24 గంటలనే చెబుతారు. కానీ భవిష్యత్తులో ఒకరోజు 25 గంటలకు పెరగవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే ప్రస్తుతం వాతావరణంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనివల్ల భూమి వేగంలో మార్పులు సంభవిస్తున్నాయంట. భూమి వేగం తగ్గుతుందంట. దీని కారణంగా మనకు భవిష్యత్తులో రోజుకు 25 గంటలు ఉండొచ్చని పేర్కొంటున్నారు. సౌర కుటుంబంలోని గ్రహాల్లో భూమి ఒకటి. భూమి 365.26 రోజులకు ఒకసారి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. దీన్ని ఒక భూ సంవత్సరం అంటారు. ఇదే కాలంలో భూమి 366.26 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది. దీన్ని భూభ్రమణం అంటారు. భూమి భ్రమణాక్షం దాని పరిభ్రమణ కక్ష్య తలానికి లంబంగా కాక వంగి ఉంటుంది. ఈ కారణంగా ఋతువులు ఏర్పడుతున్నాయి. అయితే భూమి తన అక్షం మీద నిలబడుతూ పడమర నుంచి తూర్పు వైపుకు తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనకు రోజుకు 24 గంటలు ఏర్పడుతున్నాయి. జర్మనీ మ్యూనిచ్లోని టెక్నికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ప్రకారం భూమిలో వేగం తగ్గుతోంది. దీని కారణంగా భవిష్యత్తులో ఒకరోజుకు 25 గంటలు ఉండవచ్చు. 14 లక్షల సంవత్సరాల క్రితం ఒకరోజంటే 18 గంటల 41 నిమిషాలు. ఆ లెక్కలు బట్టి చూస్తే 20 కోట్ల సంవత్సరాల్లో ఒకరోజుకు 25 గంటలు ఉండగలవని అంచనా వేస్తున్నట్టు వారు తెలిపారు. అదేవిధంగా ఈ విషయాన్ని వారు భూమిలో 20 అడుగుల లోతులో ఉంచిన రింగ్ లేజర్ టెక్నాలజీతో అంచనా వేసినట్టు తెలిపారు. అయితే దీనికి కారణం వాతావరణంలో మార్పులు, చంద్రుడి ప్రభావం, సముద్రాల అలలే అని వారంటున్నారు. కారణం ఏదైనా కాలం పెరగడం అనర్థమే అని కొందరు అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.